ఓపెన్ చేస్తే పైన ఆకాశం అందమైన మబ్బులతో కింద భూమి, భూమి మీద రోడ్డు, రోడ్డు మీద మా బండి, మా బండి మీద మా తమ్ముడు నేను వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకున్నారా? లోవల్ వచ్చి నా వెనక తొట్టికంగా అనుకున్నారా? ఆ తొట్టిగాడి గ్యాంగ్, తొట్టిగాడి అంటే మా తమ్ముడు గాడు, ఆడే ప్లాన్ చేశాడు ఈ రోజు 4 గంటలకు లేపి నన్ను అన్నయ్య లోవలకి వెళ్దారా అని చెప్పి కొండ ఆడే లేపి లోవలకి వెళ్దారా అని చెప్పేసి లేపేశాడు. ఇక్కడికి వచ్చి చూస్తే 8:30 అయింది, ఇంకా సరిగ్గా ఎవడో రెడీ అవ్వలేదు. మీకు బ్యాచిలర్స్ రూమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. బ్యాచిలర్స్ రూమ్ అంటే ఇక్కడ ఈ రూమ్ ఇలాగే ఉందంటే ఆ బాత్రూమ్ ఇంకా దారుణంగా ఉంది. అది చెప్తే చాలా సరే ఇంకా రెడీ అయ్యాం, 8:30 అయితే చివరికే స్టార్ట్ అయ్యాం. ఇంకా పూర్తిగా కాదు, ఒక 4 గంటలు ఇక్కడ స్టార్ట్ అయినా ఇంకో బండి దారిలో కలాలి. ఇంకా మొగుడైతే ఎదురు వచ్చేసాడు అక్కడ ఆ 4వ బండి. మళ్ళీ ఆ 4వ బండి కోసం ఇంకో 1 గంట సేపు అక్కడ ఆగాం. మేము వెళ్ళి 1 గంట కూడా అవ్వలేదు, ఇంకో చోట ఆగాం 1 గంట సేపు. అది మ్యాటర్, వాళ్ళు వచ్చారు స్టార్ట్ అయ్యాం. ఇంకోండి కొండలు కూడా కనిపించిపోతుంది మనకి అప్పుడని. ఇంకెక్కడ నుంచి ఒక 1 గంట సేపు పట్టచ్చు మనకి, అదంతా 1 గంట సేపు వీడియో పెట్టాలంటే అవ్వదు కానీ ఎవడ చూడ కూడా. ఇంకోండి వెనకాల మా ఊళ్ళు వచ్చారని చెప్పేసి వీడియో చేస్తుంటే రంటా రంటా అన్నాను, కాపుతాలు మా ఊళ్ళు కాదు ఎవరో పోయారు పాపం. ఏందా ఇది ఎంత ఉంది? ఇంకోండి అక్కడ కనిపిస్తున్న గేట్ ఏంటి అనుకుంటున్నారా? చెప్పండి చూద్దాం. మీకు తెల్లలేగా నేను చెప్పేస్తాను అన్నవరం గేటు, అలా వెళ్తే అన్నవరం అవుతుంది. గుడిని చూద్దాం అనుకుంటున్నారా? చూసాను ఇక్కడ నుంచి. ఇంకోండి అక్కడ కనిపిస్తుంది చూసారా కొండలని, అదే గుడి. ఇంకోండి నెక్స్ట్ కొండలు చూడండి, ప్లేస్ పైన మబ్బులు, ఆ పక్కన చెట్లు, కింద పొలాలు, వెనకాల కొబ్బరి తోట, చూడడానికి ప్లేస్ మామూలుగా లేదు. ఇంకొక 10 నిమిషాలు ఉంది ప్రకృతి మొత్తం చూపించడానికి నా మొబైల్లో వీడియోలు. అంతసేపు పెట్టారంటే ఒక్కడో చోట వీడియోని వెంటనే స్కిప్ చేసి పడేస్తాడు, లేదంటే బ్యాక్ వెళ్ళిపోయి పడేస్తాడు, అందుకే అంతసేపు పెట్టలేదు. ఇంకోండి ఇక్కడ పెద్ద కొండ ఉంది చూసారా, ఆల్పూర్ సినిమాలో హనుమంతుడు ఈ కొండ ఎత్తాడంట. ఏదో సరదా చెప్తున్నాడు కొండ ఎత్తాడు, కొండ ఎందుకుంటది. మొత్తం 5 బండ్ల మీద అయితే వెళ్ళాం, ఇక్కడైతే మేము 3 బండ్ల మీద కలిసి వెళ్తున్నాం. ఇంకో 2 బండ్లు వెనకాల ఎక్కడో ఉన్నాయి. ఇలా బండి మీద వెళ్ళినప్పుడు నా జుట్టు మాత్రం నా మాట ఉందా వెనకపోతనే ఉంటది, ఎవరి జుట్టైనా అలా పోద్దులే, నాదైతే ఇంకా దోరణ. ఇంకోండి అలా వెళ్తా వెళ్తా ఉండగా చివరికి లావ్ ఎంట్రన్స్ కి అయితే రీచ్ అవుతున్నాం, ఇంకా రీచ్ అవ్వలేదు. ఈ రోడ్డు అవడానికి మాత్రం అదిరిపోయింది. మన పక్కన వెళ్తుంది చూడండి, ఏం వెళ్తుంది అనుకుంటున్నారా? అది అర్జున్ గారి పుష్ప సినిమా ఉంది కదా, లారీస్ నిలిపోతున్నారు పక్కన నుంచి ఆయనే. నిజమనుకో ఒక సరదాగా నాకు ఎట్టకేళ్ళకి లావ్ ఎంట్రన్స్ కి అయితే వచ్చాం. 8 గంటలకు వచ్చాం తెలుసా? అక్కడ 8:30 బయలుదేరితే 10 గంటలకు వచ్చాం. ఇంకా పైకి వెళ్ళి వండుకి తినడానికి ఎంత అయిందో చెప్తే షాక్ అవుతారు, అది పైన చెప్తారు. ఇంకోండి ఇదే ఎంట్రన్స్ లో తలుపులమ్మ తల్లి గుడి మనం కూడా కనిపించాలి కదా ఎంట్రన్స్ లో, అక్కడ వీడియో తీసుకో. ఆ కోళ్ళు మా దారిలో ఫోర్ అవుతుంది తెలియక తెగ ఎగిరేస్తున్నాయి. మా ఊళ్ళు మాత్రం కోళ్ళు చూద్దా కూర్చున్నారు, ఇంకా పైకి వెళ్ళిపోవాలి. ఏంగోండి లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ చూసారు ఎంత ట్రాఫిక్ ఉందో. ఇప్పుడే ఎంత ట్రాఫిక్ ఉందంటే సీజన్ లో ఎలా ఉంటుందో తెలుసా? మనిషి నడ్డానికి కూడా ఖాళీ ఉండదు అన్నట్టు అయిపోద్ది ప్లేస్. ఆ పైన కొండల మీద నల్లగేంటి అంటుంది అనుకుంటున్నారా? కాలిపోయింది అనుకోకుండా కొండలు, ఆ పైన ఉన్న మబ్బులు దాని మీద నీడాడుతున్నాయి అంతే. ఫస్ట్ మీరు చూసి ఏంట్రా అలా నల్లగా అంటుంది అనుకున్నారు. లోపలికి వెళ్ళండి, ఇంకోటి ఇంకో ఎంట్రన్స్ గేట్ దాటిని వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇక్కడ ఎంత చదివించాలనుకుంటున్నారు? రద్దీగా ఉన్నదైతే 50 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు, బాగానే వెళ్తాయి కదా బండ్లు, ఖాళీగానే ఉంది కదా, 20 రూపాయలు తీసుకుంటారు. నేను ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడైతే 50 రూపాయలు తీసుకున్నారు. అక్కడ డబ్బులు చదివించేసి వెళ్ళిపోవాలి లోపలికి. లోపలికి వచ్చిన ఎలా వస్తారో తెలుసా, ఎందులో వస్తారో తెలుసా, ఏం తెచ్చుకుంటారో తెలుసా దాంట్లో వచ్చిన దాంట్లో? ఈ చూడండి తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్ గా. చూసారు కదా ఎంత కట్టవులు, కర్రలు, గిన్నెలు, కోళ్ళు, మేకలు ఏముంటే అవి అన్నీ తెచ్చేసుకుంటారు. వాళ్ళు వచ్చిందంట, ఇంకోటి లారీలు కూడా వస్తున్నాయి చూసారా, లారీల మీద కూడా తెచ్చేసుకుంటారు అన్నీ. లారీలు కొంతమంది వస్తారు ఎక్కడెక్కడి నుంచి లారీల మీద కూడా ఇక్కడికి. ఇంకోటి కింద కనిపిస్తున్న చెట్లు, నెక్స్ట్ పాకలు ఉంటాయి. అక్కడే మనం వచ్చిన తర్వాత పాకలు డబ్బులు పెట్టి తీసుకోవాలి, లేదంటే చెట్టు కింద ఉండొచ్చు, దానికి కూడా డబ్బులు కట్టాలి. ఇంకోటి లావు పైకి అయితే వెళ్ళిపోతున్నాం ప్రెసెంట్. ఇంకోటి అటు వెళ్తుంది చూసారా ఎదురా, ఆటోలో ఒక పెద్ద నాటుకోడు ఉంది, నాటుకోడు పుంజి ఉంది చూపిస్తాను దగ్గరికి వెళ్ళగానే అటు దగ్గరికి. ఒక అతను చూస్తాడు మనల్ని, అనుకోండి అదే నాటుకోడి పుంజు. మన దగ్గర నాటుకోడి కొనేంత బడ్జెట్ లేదులేండి, మనం కొన్న ధరలో దానికి డబల్ రేటు. మనం కొన్నది 1000 రూపాయలకు 2 కోళ్ళు, 10 కేజీల కోళ్ళు వచ్చినాయి. అక్కడైతే 1 కోడి 2000 చెప్తారు ఆ నాటుకోడి పుంజు అన్నది. 2000 అంటే ఇంకా పెద్ద పెద్ద పుంజులు ఉంటాయి తెలుసా, ఒక పుంజు 10,000 20,000 కూడా ఉంటాయి. 1 లక్ష రూపాయలలో కూడా ఉంటాయండి ఒక పుంజుల, అవి 10 కోళ్ళండి కోసం తింటారులేండి, పందెలు కడతారు సంక్రాంతి టైంలో. మా దగ్గర నాటుకోడి కొని అంత బడ్జెట్ ఎందుకంటే చెప్పనా, తెలియదు 15 మంది ఒక్కొక్కటి ఎంత తీసుకున్నామో తెలుసా, వెళ్ళడానికి ట్రిప్ కి 300 300 ఆ 2 కోట్లు ఆడడం చాలా గొప్ప. అక్కడ ఇంకా చాలా కవర్ చేయాల్సింది ఉంది, పాక డబ్బులు ఇవ్వాలి. నెక్స్ట్ బండ్లు పెట్రోల్ అయితే మరి వేరుగా పెట్టుకున్నాను. డిక్కీ ఓపెన్ చేస్తే కోళ్ళు, డిక్కీలో కోళ్ళు ఏంటి రాబాబు, అది కూడా ఏ సంచి పెట్టకండి అని. వాడు చేసిందంటే ఎవడు కడుక్కుంటాడో బాబు, ఓనరే కడుక్కోలేమో, మనకెందుకులే కానీ పైకి వెళ్ళిపోదాం పదండి. పైకి వెళ్ళగానే ఏమండి ఇది లొకేషన్,
అయ్యో కాలి లేదురా బాబు. ది ఎంట్రన్స్ గుడికి, అక్కడ నుంచి లోపలికి వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి అన్నట్టు. మెయిన్ ఈ గుడి గురించి ఒక విషయం చెప్పాల్సి ఉంది. గుడిలో అయితే ప్రజెంట్ దండం పెట్టుకోవాలంటే గుడి పైకి వెళ్ళడానికి లేదు, అది ఎక్కడ వెళ్ళి దండం పెట్టుకోవాలన్నది చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది ఏంటి గుళ్ళో దండం పెట్టుకోవడం లేదంటున్నాడు వీడు అనుకుంటాను. అందుకే వీడియో చివరి వరకు చూడండి, చెప్తాను నేను. స్కిప్ చేసి పాడితే మీకు ఎక్కడికి ఏం తెలదు, ఎందుకు దండం పెట్టుకోవడం లేదు, పైకి వెళ్ళడానికి బాగా పైకి వెళ్ళడానికి ఎందుకు లేదన్న. ఇంకోటి లోపలికి వెళ్తే చూసారా ఎన్ని లారీలు ఉన్నాయి, ఎన్నేసి కార్లు ఉన్నాయో. ఆ ఫ్రంట్ పరిగెట్టేవాడు ఏదో పరిగె పందులు పెట్టినా పరిగెడేస్తుంది. ఇక్కడ ఏమో బండి మీద బండి లోపల పక్కన తగిలించి కోళ్ళు ఏమో గ్లాసులు కట్టతో చెంపాడేసిలో ఉన్నాడు. ఇంకా కోదాకలో కూర ఒక ముందు ఇక్కడ ఆయన కొడేసిలో ఉన్నాడు ఆ కోళ్ళని. ఇంకోటి చూడండి ఎలకొడేస్తున్నాడు. ఆ ఎదురు వెళ్ళేవాడైతే మనకు పాప చీపించడానికి వచ్చింది. ఈడు కోళ్ళని చంపేసిలో ఉన్నాడు రా బాబు. ఆవిడ పేరు ఉషా. ఆడ లోపల పేరు త్రిషాన అని అడుగుతారేమో నాకు తెలియదు అని అడగాలి. మనమైతే పాక అయితే పైన తీసుకున్నాం, కింద అయితే తీసుకోలేదు. ఎందుకు తీసుకోవాలో చెప్పనా, కింద చెప్తే కానీ ఫస్ట్ వీడియో ఎలా తీసుకుని చూసాడా, ఎవరు తీసుకుని తెలుసా వీడియో, ఓషా అన్నాను కదా ఇందాక కోళ్ళని చంపేసిలో ఉన్నాడు అని చెప్పేసి ఆడే. అక్కడైతే పాక అయితే మాట్లాడేసాం, ఏ పాక అయితే మూడు వందలు తీసుకున్నారు. ఆవిడైతే మనకి గిన్నెలు కర్రలు తెచ్చి ఇచ్చేలాగా ప్లస్ గిన్నెలు ఆవిడే వాష్ చేసి ఇచ్చేలాగా 700 తీసుకున్నారు. ఇంకోండి పైన నుంచి సామాన్లు తెచ్చేసాం. మా వాడు అరే సామాన్లు తెచ్చినట్టు పెట్టండి రా వీడియో తెస్తాను అన్నాడు అని చెప్పేసి ఓషా గడు. ఇంకోండి ఆ తెచ్చే నేను వాటర్ ప్యాకెట్ బస్తా. మా ఊళ్ళో అయితే కోళ్ళతో ఆట ఆడుకుంటున్నారు సరదాకే. ఇంకోండి ఏదో దొంగ పోలీసు ఆట ఆడినట్టు ఆడుతున్నాం దాంట్లతోటి అటు ఇటు తిప్పేసి. ఇంకోండి ఇప్పుడైతే కోళ్ళు ఫస్ట్ కోళ్ళని దాన పెట్టుకునే ముందు లోపల పాక తీసుకున్నాం కదా, పాకలో పుష్పని చల్లాలని చెప్పేసి అంటారు. వెళ్ళి పుష్పని చెల్లించడం మా తమ్ముడు గడు అటు చేయగడు తీసుకుంటాడు. వీడియో తీస్తాను వస్తాగాడు, నన్ను మిస్ చేశారు రా వీడియో తీయమంటే నన్ను వీడియోలో కనిపించకుండా చేశారు అంటాడు. అసలు ఆడు వీడియో తీసాడు తెలుసు స్టార్టింగ్ లో మొత్తం చేకి చేకి చేసి పాడేశాడు వీడియోని. ఆ చెప్తాను మనకి నన్ను వీడియో లేకుండా చేస్తాను అని చెప్పేసి. నన్ను కానీ వీడియోలో పెట్టలేకపోతే వీడియో నా వీడియో నా గురించి వీడియోలో మాట్లాడకపోతే కామెంట్ పెట్టి పాడేస్తానని చెప్పేసి అంటాడు. అందుకే ఆ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను వీడియోలని. హ్యాపీయర్ అవసా వీడియో చూస్తుంటావు, మొత్తం నీ గురించే మాట్లాడుతున్నాను వీడియోలని, కామెంట్ పెట్టకో భయం వేస్తుంది నాకు. ఇంటి దగ్గర నుంచి అయితే బరకం తెచ్చేసాం, ఎందుకంటే ఇక్కడ బరకం కట్ట ఉంటాం మనం తెచ్చుకోవాలని చెప్పేసి ఇంటి దగ్గర తెచ్చేసాం. ఇకేళ బరకం తెచ్చుకోకుండా ఉన్నాం అనుకో, మనం కూరలో ముక్కల కంటే ఇక్కడ వేసుకుంటది కదా, ఇసుక కరకరలాడుతుంది నోట్లోకి వచ్చి, అది ఎందుకంటే ఇసుక అడిపోతుంది కింద నాటుకుని, అందుకే బరకం తెచ్చుకున్నాం. ఎప్పుడైతే మామూలు కోళ్ళకి బొట్లేటేసి చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుంటారు. ఇంకోటి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయారు చెట్టుకి మా వాడుని, వాడి ఫ్రెండ్ కార్తిక్, కార్తిక్ కాదు మా వాడి పేరు మర్చిపోయినట్టు రా బాబు, గుర్తొచ్చింది మురళి, రాక్ స్టార్ మురళి. రాక్ స్టార్ ఎందుకంటే అనుకుంటున్నారా, ఆడు ఇన్స్టా ప్రొఫైల్ అలాగే ఉందండి అందుకని చెప్పేశాను. పసుపు కొంకోవాలి రాసేసి బొట్లెట్టేసే చెట్టుకి అయితే చెట్టుకి ఎందుకు అలా పెడుతున్నారు అనుకుంటారా, ఆ చెట్టునే తల్లిలా భావించి అక్కడ కోళ్ళని ఆ చెట్టుకు చూపించి దండం పెట్టుకుంటారు. అలాగే ఆ తల్లి ఉన్న ప్లేస్ కి వైపు కూడా చూసి దండం పెట్టుకుంటారు, ఎందుకంటే కోళ్ళని అక్కడ తల్లి దగ్గర తీసుకెళ్ళాం కదా, అందుకే ఇక్కడ ఇలా సింపుల్ గా దండం పెట్టేసుకుంటారు. తర్వాత అయితే గుళ్ళో వెళ్ళి దండం పెట్టేసుకుంటాం, ఈ తెచ్చిన కోళ్ళని అయితే ఇక్కడ దండం పెట్టుకుంటాం అనమాట, అందుకే ఇక్కడ పెట్టుకుంటారు దండం. నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకరు కోళ్ళు తీసుకుని దండం పెట్టేసుకున్నాం తల్లి గ్రంథాలకి అయితే. ఇంకా వస్తూనే ఉంటారు ఒకరి తర్వాత ఒకడు, మొత్తం వెళ్ళినైతే 15 మంది. అక్కడ దండం పెట్టుకుని అయితే ఒక 9 మంది ఉంటాం, తన వల్ల అలా బయటకు వెళ్ళారు. ఇంకోండి ఆ కార్తీక అన్న, కార్తీక అన్న కదా ఇంకొకరు పేరు చెప్పేసాం కదా, కార్తీక అన్న వాడికి అయితే కోళ్ళు అంటే భయం అంట. ఇంకోటి చూడండి ఎంత భయపడతాడు, ఆడు కోడి ముట్టుకోడు ఇంకొకరు ముట్టుకుంటే మురళి అన్నవాడు ఆడు జస్ట్ ఇలా టచ్ చేసి దండం పెట్టుకుంటున్నాడు, భయపడిపోతున్నాడు పాపం అంత భయపెట్టో. ఈ చూడడానికి సరే అని అనుకున్నాను కానీ అందరికంటే ఈ బ్యాచ్ లో అల్లరి క్యాండిడేట్ ఎవడైనా ఉన్నాడంటే ఆ కార్తిక్ ఆడే. ఆ కార్తిక్ అంటే చెక్ షర్ట్ వేసుకున్నాడు చూసారా, ఆడే కార్తిక్ అంటే పక్క ఉన్నవాడు మురళి, రాక్ స్టార్ మురళి. ఇంకా ఈడే వస్తాగాడు ఇక్కడ నటించేస్తాడు బాగానే నట చీరి. ఇంకా నెక్స్ట్ అయితే అందరూ కాలు కడిగేసుకున్నాం, ఆ చేతులు కాలు కడిగేసుకున్నాం. నెక్స్ట్ వెళ్ళి వంట స్టార్ట్ చేయాలి. వంట స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మేమేమనుకున్నట్టు వండడానికి బిర్యానీ ఒకటి, నెక్స్ట్ చికెన్ కర్రీ. ఇంకోటి మొత్తం సైడ్ ఉన్న పాగలని చూసారు కదా, మనం ఇందాక చెప్పాం కదా ఈ ప్లేస్కి ఎందుకు వచ్చామని చెప్పేసి. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందండి, ఏ గోళ అట ఏమి ఉండదు, కింద అయితే గోల గోల కింద ఉంటుంది, పైన ఇక్కడ ఈ ప్లేస్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. రేట్లు కూడా ఇప్పుడు తక్కువ ఉన్నాయి, సీజన్ లో అయితే 1000 రూపాయలు తక్కువ రాదు పాక, ఇప్పుడైతే 300 తీసుకున్నారు చాలా బెస్ట్. మన పాక అయితే అది బరకం కాల్ చేసాం. ఇంకోటి మన పోళ్ళని అక్కడ వదిలేసాం, పాప అలా చూస్తున్నాయి. మా ఊళ్ళో నన్ను అక్కడ కాపలా పెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు దండం పెట్టుకోవడం కానీ ఫస్ట్ నేనైతే అక్కడ కాపలా ఉన్నాను, కానీ ఫలితం లేదు వాళ్ళకి దండం పెట్టుకోవడానికి అక్కడ వెళ్ళడానికి ఖాళీ లేదంట. ఇందాక చెప్పాను కదా దండం పెట్టడానికి పైకి పెట్టుకోవడానికి పైకి వెళ్ళడానికి లేదని చెప్పేసి, కానీ దండం ఎక్కడ పెట్టుకుంటున్నారు అన్నది
నేను వీడియో ఎండింగ్ లో చూపిస్తాను, ఎందుకంటే మాకు ప్రెసెంట్ దండం పెట్టుకోవడానికి వెళ్ళడానికి లైన్ చాలా పెద్ద ఉండే ఖాళీ లేదు. సో మేము ఇంకన్నా అయిపోయిన తర్వాత చివరిలో దండం పెట్టుకుందాం అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతున్నాం. నేను పాక దగ్గర ఉండాల్సి ఉంది, ఇక్కడికి ఎలా వచ్చేసాను అనుకుంటున్నారా? మిగతా బ్యాచ్ కొంతమంది ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చారు, మేము ఉంటాం నేను వెళ్ళని చెప్పేసి అన్నారు అని చెప్పేసి నేను గుడి దగ్గరకు వచ్చేసాను. ఆ ఓల్ ఏంటరా అప్లై చేసే దండం పెట్టేస్తున్నారా అని అడిగితే అక్కడ ఖాళీ లేదన్నా, సాయంత్రం వెళ్ళి పెట్టుకుందాం అంతా అయిపోయిన తర్వాత అన్నారని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. నేను లోపలికి వెళ్ళి వీడియో తీసుకుని వచ్చేస్తాను, అయితే ఎలా ఉన్నారు జనం అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడైతే లైన్లు ఉన్నాయి, టికెట్ రేట్లు ఉన్నాయి, ఉచిత దర్శనం 1 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు దర్శనాలు ఉన్నాయి. కాకపోతే లైన్ అయితే ఫుల్ రద్దీగా ఉంది, అది ఉచిత దర్శనం లైన్ రద్దీగా ఉంది. 20 రూపీస్ టికెట్ లైన్ అయితే సింపుల్ గానే ఉంది, 100 రూపీస్ అయితే ఇంకా ఖాళీగా ఉంది. మన దగ్గర బడ్జెట్ ఉండాలంటే ఏదైనా పర్లేదు, వెళ్ళాలనుకుంటే. అది రేట్లు, టికెట్ రేట్లు. దండం ఎక్కడ పెట్టుకోవాలన్నది చివరిలో చెప్తాను, ఒకటి చెప్తే మీరు వీడియో చివరకు చూడండి. ఎందుకంటే బయట ఎంట్రన్స్ అయితే చూసారు కదా ఎలా ఉంటది. మనం దండం పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే బాగా పై వరకు వెళ్ళే వాళ్ళం, ఇప్పుడైతే పైకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే పైన ఒక ప్రాసెస్ జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటో చెప్పాలి, తెలుసుకోవాలనుకుంటున్నారా వీడియో చివరి వరకు చూడండి. నేను ఇప్పుడు చెప్తానుగా, చెప్తే మీరు వీడియో స్కిప్ చేసేస్తారుగా. అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా వాళ్ళు అయితే ఇక్కడ వంట కార్యక్రమం స్టార్ట్ చేశారు. వంట స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మంట పెట్టాలి కదా, పెడుతున్నారు. ఇక్కడ మా వాళ్ళు అయితే ఉల్లిపాయలు కడిగేసింది తెచ్చేసుకుని కట్ చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఉల్లిపాయలు కట్ చేయలేదు తెలియక. ఎందుకంటే ఒకడైతే కింద నుంచి కోస్తాడు, ఒక పై నుంచి కోస్తాడు, ఒక అడ్డం కోస్తాడు, ఒక నిలువు కోస్తాడు. మరే మీకు ఇంకోండి, వీడైతే పాపం ఏం కొయ్యాలో తెలియక తెలియట్లేదు. అరే ఇదంతా కాదురా ఏం కోస్తాను అని చెప్పేసి మా దినేష్ గారు తీసుకున్నాడు, పోసేస్తున్నట్టున్నాడు పాపం, నాకు తెలియలేదు. ఇక్కడ పాపం బాబు అయితే పడుకున్నాడు, నీసం చేసినట్టుంది. ఇంకోటి మా ఊరు ఫలలో ఫస్ట్ ఏం వేయాలరా అంటున్నారు, ఒక నూనె వేయాలరా అంటున్నాడు, ఒకడు ఏదో వేయాలి ఏదో వేయాలి అని చెప్పేసి అంటున్నారు, ఒకటి తర్వాత ఒకటి ఏదేదో అనేసుకుంటున్నాడు. కానీ ఎవరికి వంటరా సరిగ్గాని, ఈరోజు అందరు కలిపి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అందరి మీద కలిపి తిన్న వాళ్ళు ఒకరిగా తినేది కదా, అందరూ తింటారు, పోతే అందరూ పోతాం, ఉంటే అందరూ ఉంటాం అన్నట్టు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాం ఈరోజు మాకు మేమే. కాకపోతే వాడికి వచ్చినట్లు అండి వంట దాంట్లో అన్ని సామాన్లు వేసి తిప్పేస్తున్నారు గట్టితోటి, అది గట్టి కాదు అది ఏదో అంటారు దాని పేరు నాకు తెలియదు. ఇంకోండి నీళ్ళేసారు చారు అనుకుంటారేమో, చారు కాదండో ఈ బిర్యానీకి, ఆ కొలత లెక్క కొలత మా వాడు 2 లీటర్ బాటిల్లో కొలత కింద నీళ్ళు వేసుకుంటున్నాడు. 4 కేజీలు పొలం ఉండడానికి 8 లీటర్ నీళ్ళు పడతాయి అంటే 8 లీటర్ నీళ్ళు పడతాయి అని చెప్పేసి 2 లీటర్ బాటిల్తో కొలత తెచ్చుకుని వేసుకున్నాడు. చివరికి మూత పెట్టి మరణిస్తున్నాడు. ఎవరు మీరు అదో దొబ్బేంట్రా ఇక్కడి నుంచి అన్నాడు కార్తీక, కార్తీక్ కాదు కార్తీక్ గారిని దొబ్బేమన్నాడు మురళిగాడు. సరే అని చెప్పేసి మేము పోతున్నాం అని చెప్పేసి పోయాడు. నెక్స్ట్ నేను వండుకుంటా అని చెప్పేసి మురళిగాడు అనుకోండి రైస్ వేసేసాడు. నెక్స్ట్ మరణించిన తర్వాత ఆ నీళ్ళని, ఆ తర్వాత కాసేపు ఉడకనిచ్చి నెక్స్ట్ కాసేపటికి బిర్యానీ అయిపోయినట్టే. ఆ బిర్యానీ అయిపోయిన తర్వాత ఒక కర్రీ ఒకటి ఏమండాలి, చికెన్ ఉండాలి మనం. ఆ చికెన్ ఉండాలంటే ఫస్ట్ కోళ్ళు కొట్టించాలి కదా, కోళ్ళు కొట్టించాలంటే మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కోళ్ళు కొట్టించడానికి 200 ప్లస్ ఆ సామాన్ అన్నింటికి కలిపి ఒక 500 ఇస్తామని చెప్పేసి ఆవిడేమో కోళ్ళు కొట్టించడం చాలా లేట్ చేసింది. చివరికి కొట్టించారు మా తమ్ముడిని ఆడ ఫ్రంట్ వెళ్ళి అనుకోండి అక్కడ క్లీన్ చేస్తారు. మరి మొక్క ఏ పార్ట్ అంటారా, ఈ మొక్క ఏ పార్ట్ అంటారా డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు పాపం. మొక్కలు ఎరుగు మా వాళ్ళు వాళ్ళు కడుగుతున్నారు పాపం. వాళ్ళిద్దరే తీసుకున్నారు ఆ బాధ్యత, మిగతా వాళ్ళు అందరూ ఆ బిర్యానీ దగ్గర ఉండిపోయి చేసినట్టు అన్నట్టు అటెండ్ చేస్తారు. నిన్న మీకే కాదు అన్న నాకు కూడా అర్థం కాదు నేను ఏమన్నాను ఇప్పుడు అంత వెరైటీగా అనేసి ఏదేదో. ఇంకోండి ఇక్కడైతే మన బాబు పోజ్ చేస్తున్నాడు ఫోటోషూట్ కి. నెక్స్ట్ ఒక్కొక్కడు అక్కడ బిర్యానీ అవుతుంటే ఇక్కడ ఒక్కొక్కడ ఫోటోషూట్ తీసుకుంటున్నాడు కోపం. అక్కడ వాళ్ళిద్దరూ చికెన్ బాజీ తీసుకున్నారు, చికెన్ కడుక్కున్నారు కోపం వాళ్ళు. మిగతా వాళ్ళందరూ నువ్వు చేయాలంటే నువ్వు చెయ్యి, నువ్వు చేయాలంటే నువ్వు చెయ్యి అనుకుంటున్నారు ఆడపిల్లలాగా. చివరికి మా కూర దారిలోకి ఆ కోడి మాసం వచ్చి అసమయం ఆసమయం ఆసనమైంది అమ్మని ఎత్తుచేస్తున్నాడు రా బాబా నాకు. ఇంకోటి మా వాడైతే కోడి మాసం వేసేస్తాడు, వీళ్ళు ఏమో ఎదవగలు క్వాలిటీ అంత అరుతుంది అటు పక్కన చేస్తే అందరూ వింతగా చూస్తున్నారు మనల్ని. మా వాళ్ళు నేను కుర్రోళ్ళు మావలు కాదు కోర దొబ్బుతున్నారు. ఆ కార్తీక్ అన్నవాడైతే మావలుడు కాదు, ఆడే ఎక్కువ కోర మా తొందరలో. ఆ కూరలో నీళ్ళు వేసాను, నీళ్ళు ఎన్ని వేసామో తెలుసా, 6 నీళ్ళు వేసాం. ఎవరేమన్నారో చెప్పనులే కానీ వేసాం, వేసినాడు ఎవడో తెలుసా నేనే. నీళ్ళు మాత్రం ఎక్కువైపోయినాయి. ఆ నీళ్ళ తర్వాత తోడేసి పక్కకు పడేసి మళ్ళీ కూర అది ఏంటిది కారం ఉప్పు యాడ్ చేసుకున్నాం. అక్కడైతే మన కట్టెల పోయి స్నాప్లు తీసుకుంటున్నారు, సర్లే కూర ఉడుకుంది, మేమైతే సెల్ఫీలు తీసుకున్నాం అక్కడ ఒకసారి అందరూ కలిపి. నెక్స్ట్ చివరికైతే కూర అయిపోయే సమయం ఆసనమైంది నిద్రమా, చూస్తారా కూర ఎలా ప్రిపేర్ అయింది అనేది. అది కూర పైన కూర వస్తుంది, కూర వస్తుంది, వచ్చేసింది కూర, ఎలా ఉందో చూడండి. కూర లోపల నీళ్ళు లేవులేండి, ఆ నీళ్ళు నిలిపోతే కూర నీళ్ళలాగా ఉంది, కూరలా లేదు ఇందాక.
ఆ నీళ్ళని తీసి తర్వాత మళ్ళీ కారు ప్యాచ్ చేసుకున్న తర్వాత కూర కూరలా కనిపించింది, లేదంటే సాంబార్లా కనిపించింది మాకు. అవి నీళ్ళు ఎక్కువైపోయినాయి, వేసినా నేను వెళ్ళండి. అండ్ మా ఊళ్ళకి అయితే ఆ కూర వండుకుని ఆ లంచ్ చేసినప్పుడు మాకు టైం ఎంత అయిందో తెలుసా, 3 అయింది, 3 గంటలకి. ఒక్కొక్కరికి మాడిపోతుంది, ఎప్పుడెప్పుడు కంచర్లోకి బిర్యానీ వస్తుందా కూర వస్తుందా తినేద్దామా అని చెప్పేసి వస్తున్నాం ఒక్కడిని. ఆ రెడ్డి కళ్ళతో అలా కళ్ళు గుడ్లు అప్పగించి వస్తున్నాం. మా ప్లేట్లోకి ఎప్పుడు వచ్చేస్తుంది, మా ప్లేట్లోకి ఎప్పుడు వచ్చేస్తుంది. చివరికి అంత ప్లేట్లకి అయితే వచ్చేడిపోయింది బిర్యానీ కర్రీ కూడానే, ఇంకా కుంభు పాడేయడమే. టేస్ట్ వస్తే బాగానే చేసాం, పర్లేదు. మాకు వంట రానట్టు ఫస్ట్ టైం అలా చేసాం అంటే మెచ్చుకోవచ్చు. ముక్క బాగానే ఉడికింది, బిర్యానీ బాగానే సెట్ అయింది, అంత సెట్ అయిపోయింది. చివరిలో అందరూ తీసిన తర్వాత మజ్జిగ మిగిలింది కదా, అందరూ కొద్ది కొద్దిగా తాగేస్తున్నారు. చివరికి అయితే అయిపోయింది, ఆవిడ అన్ని డబ్బులు సెట్ చేసి ఇంక వెళ్ళిపోవడం ఇంటికి అన్న టైంకి వెళ్ళిపోతున్నాం పైకి. పైకి వెళ్ళిపోయిన తర్వాత గుడి దగ్గరికి వెళ్దాం. ఆ గుడి ఇందాక చెప్పాను కదా ఎక్కడ ఇప్పుడు ఎక్కడ దండం పెట్టుకోవాలన్నదే. పైన అయితే ప్రెసెంట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే ఇప్పుడు పైకి వెళ్ళడానికి లేదు బాగానే. నెక్స్ట్ తల్లిని కొద్దిగా ఎదర తీసుకొచ్చి కింద అయితే పెట్టారు, ఆ కిందకి వెళ్ళి దండం పెట్టేసుకోవడం మనం ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను పదని వెళ్దాం. మెట్లు అయితే ఎక్కేసి పైకి వెళ్ళిపోయాం గుడి దగ్గరికి అనుకోండి. ఒక బాగా పైన ఉంటుంది గుడి, కాదు ఇప్పుడు కిందకి దించేశారు. ఆ కింద నుంచి అక్కడ అమ్మవారిని అయితే పెట్టారు, అక్కడైతే దండం పెట్టేసుకున్నాం మేము. దండం పెట్టేసుకుని నెక్స్ట్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంతవరకు వీడియో చూసారు, మరి సబ్స్క్రైబ్ చేసుకోరా, నన్ను మర్చిపోతారా, నన్ను గుర్తు పెట్టుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ఓవర్ అనిపిస్తే క్షమించండి, కొద్దిగా ఇలా లేకపోతే ఎవరో నచ్చట్లేదు తట్టింటూ, అందుకే ఏదో చేయాలని చెప్పేసి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా ఇలా చేశాను. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకోండి గుడి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాను కదా, అదిగోండి అక్కడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది గుడి ప్రెసెంట్, ఇంకొక 6 నెలలు పడుతుందేమో. సరే ఉంటా మరి.